ఎలా ఉంది టేస్ట్? బానే. ఇలా చేసి పెట్టమంటావా రోజు నీకు? నువ్వు తింటావా? చేతి ఇస్తా, నువ్వు తిను. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక తెలుగు వంటలు. సీతాఫలం అందరికీ ఇష్టంగానే ఉంటుంది, కానీ కొందరు ఆ విత్తనాలు తీసుకొని తినాలంటే కొందరు బద్ధకంగా ఫీల్ అవుతారు. లేక అంత పిల్లలకైతే విత్తనాలు తీసుకొని తినడం చేతవదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో 4 రకాలుగా సీతాఫలంని ఎలా ఉల్చుకోవచ్చో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తోలును ఇలా తీ కొంచెం కొంచెంగా వల్చుకున్నట్టయితే చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇది విత్తనాలు ప్రాసెస్ కాదండి, జస్ట్ తోలు మాత్రమే తీసేసుకొని ఇలా తినేయచ్చు ఫ్రెండ్స్. చూడ్డానికి అందంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ పద్ధతి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ఇలా కాయను 2 పార్ట్స్గా కట్ చేసి ఒక స్పూన్ లేదా చిన్న గరిటెలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి ఇలా అన్నామంటే తోలు అనేది తోలు విత్తనాలు రెండు సపరేట్ అయిపోతాయి, చాలా ఈజీగా తినొచ్చు ఫ్రెండ్స్. కొంచెం 10 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలైతే వాళ్ళకు ఇలా ఒక బౌల్లో వేసి ఇచ్చేస్తే చాలా ఈజీగా తినేస్తారు. ఇలా పిల్లలకే కాదండి, కొందరు పెద్దవాళ్లకు ఈ విత్తనాలు తీసుకోవాలి తోలు తీసుకోవాలంటే కొందరికి బద్ధకంగా ఉంటుంది, కొందరికి అందువల్ల సీతాఫలం తినని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలా తీసి ఇచ్చారంటే తోలు తీసి ఇచ్చారంటే చాలా ఈజీగా తినేస్తారు ఫ్రెండ్స్, ఇష్టంగా తింటారు. సో ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇక సీతాఫలం నుండి విత్తనాలు ఎలా సెపరేట్ చేయాలో చూద్దాం. ఇవి మనకు విత్తనాలు లేకుండా ఉంటాయి కదా, అవి వీలైతే వేయకుండా ఉంటేనే మంచిది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జ్యూస్ స్ట్రైనర్లో వేసి స్పూన్తో లేదా గరిటెతో ఇలా తిప్పుతున్నట్టయితే విత్తనాలన్నీ కూడా సెపరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఒక జస్ట్ స్టార్టింగ్లో ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక 5 మినిట్స్ తర్వాత చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. మీకు స్పూన్ ఇష్టం లేకపోతే చేతితో కూడా మిక్స్ చేసుకొని ఇలా సెపరేట్ చేసుకోవచ్చు. ఇలా చూసారా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే విత్తనాలు మొత్తం ఆల్మోస్ట్ పైకి వచ్చేసాయి. ఇంకా ఇవి నాటుకాయలు ఫ్రెండ్స్, కొంచెం హైబ్రిడ్ అయితే విత్తనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి, చాలా ఈజీగా తీసేయచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇలా విత్తనాలు మొత్తం సెపరేట్ చేసుకొని పిల్లలకి చేస్తే హ్యాపీగా తినేస్తారు. లేక అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లలైనా సరే చాలా ఈజీగా తింటారు. వాళ్ళు విత్తనాలు మింగేస్తారు అని మనమే దగ్గర కూర్చొని పెట్టవలసిన అవసరం లేదు. ఇలా కానీ చేశారంటే చాలా ఈజీగా ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ సీతాఫలం అంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది, కానీ పిల్లలకైతే దగ్గర కూర్చొని పెట్టాలంటే చాలా టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా కానీ చేశారంటే చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది గుజ్జులా వస్తుంది, పాయసంలా అవుతుంది అని మాత్రం అనుకోకండి. పిల్లలకు తినడానికి సరిపోతుందండి. మనకు కాయ తిన్న ఫీలింగ్ రాదు అనుకుంటే నార్మల్గా కాయలాగా తినొచ్చు, కానీ పిల్లలకు అలా తినడానికి వీలు అవ్వదు కదా, వాళ్ళు విత్తనాలు మింగేస్తారనే భయం ఉంటుంది. మనమైతే మాత్రం డైరెక్ట్గా కాయ తినొచ్చు. ఇలా తింటే కాయ తిన్న ఫీలింగ్ రాదు అనేది చాలామందికి ఉంటుంది. సో ఇలా విత్తనాలు అయితే కంప్లీట్గా సెపరేట్ అయిపోయాయి కదా. ఇలా విత్తనాలన్నీ తీసేసిన తర్వాత ఈ పైన గుజ్జు ఉంటుంది చూసారా, అది స్పూన్తో స్మాష్ చేయకుండా డైరెక్ట్గా ఒక బౌల్లో వేసేసుకుంటే అక్కడక్కడ పల్పులాగా తగులుతూ ఉంటుంది. ఇలా పిల్లలు సీతాఫలం డైరెక్ట్గా తినకపోతే మిల్క్ షేక్ లాగా తయారు చేసి కూడా, ఐ మీన్ చల్లటి బాగా మరగ కాచిన పాలల్లో పాలు చల్లారిన తర్వాత ఈ గుజ్జు మొత్తం వేసి వీలైతే షుగర్ లేదా పటికబెల్లం ఏదైనా సరే స్వీట్ కోసం యాడ్ చేసుకొని పిల్లలకు మిల్క్ షేక్ లాగా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్. మనం చేత్తో ఈ జ్యూస్ స్ట్రైనర్లో చేత్తోనే కాకుండా ఇలా స్పూన్తో ఒకసారి పైనుంచి కిందకి అలా అన్నామంటే కంప్లీట్గా జ్యూస్ స్ట్రైనర్లో కూడా ఏమీ లేకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, సీతాఫలం నుండి విత్తనాలు గుజ్జు తోలు ఎలా సెపరేట్ చేయాలో చూసారు కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇది గుజ్జులా అవుతుంది, పాయసంలా అవుతుంది మాత్రం అనుకోకండి, తప్పకుండా పిల్లలకైతే నచ్చుతుంది.
ఇలా విత్తనాలు సెపరేట్ చేసి ఒక బౌల్లో వేసి స్పూన్ వేసి ఇచ్చారంటే వాళ్ళంతట వాళ్ళే తినేస్తారండి. చాలా మంచి టిప్, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ విత్తనాలు సీతాఫలం నుండి సెపరేట్ చేయడం కోసం ఒక పెద్ద మిక్సీ జార్ లేదా జ్యూస్ మిక్సీ జార్స్ ఉంటాయి కదండి, విశాలంగా ఉండాలి. మనం పల్పు వేసేదానికి మిక్సీ జార్ అనేది విశాలంగా ఉండాలి. ఇలా వేసి మూత పెట్టిన తర్వాత మిక్సీని రివర్స్లో బ్లెండ్ చేసినట్టయితే జస్ట్ ఒక్కసారి మాత్రమే బ్లెండ్ చేసుకోవాలి, ఎక్కువగా బ్లెండ్ చేసుకోకూడదు. సో ఒక్కసారి తిప్పినట్టయితే విత్తనాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. చూసారా ఎన్ని విత్తనాలు బయటకు వచ్చాయో. సో ఇలా మిక్సీ జార్ని ఒక్కసారి తిప్పిన తర్వాత విత్తనాలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. వాటన్నిటినీ చేతితో ఇలా తీసేసుకున్నట్టయితే దాంట్లో ఉన్న గుజ్జు లేదా పల్పు మొత్తం బయటకు వచ్చేస్తుందండి. జస్ట్ ఒక్క నిమిషం మనం టైం స్పెండ్ చేస్తే సీతాఫలం నుండి విత్తనాలు సెపరేట్ చేసేయచ్చు. ఇలా చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. విత్తనాలు మెత్తగా అవుతాయి, పొడిగిలాగా అవుతాయి, మెదుగుతాయి అనే భయం ఏం అవసరం లేదు. మనము మిక్సీ జార్ని బ్లెండ్ చేసే దాంట్లోనే ఉంటుందండి. మరి ఎక్కువగా బ్లెండ్ చేస్తే విత్తనం అనేది విరిగిపోతుంది. సో అలా చేయకుండా జస్ట్ ఒక్కసారి మాత్రమే ఇలా తిప్పామంటే విత్తనం ఏమీ మెదగదు. ఇవి మరీ ఎక్కువగా ఉన్నాయని ఇంకా మిక్సీ వేయలేదు. ఫ్రెండ్స్, చూసారు కదా సీతాఫలం గుజ్జు అయితే తయారైపోయింది. చాలా ఈజీ ప్రాసెస్లో తీసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. పచ్చిగా ఉండే సీతాఫలం కాయలను త్వరగా ఎలా మగ్గపెట్టుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీకు అవసరమైతే చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.